హాయ్ వివర్స్, మీ జానకి తెలుగు ట్రావెలర్. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీ వీర బ్రహ్మేంద్ర కాలజ్ఞానం దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. బ్రహ్మంగారు రాసిన రాతలు ఇక్కడ రాశారండి, ఇటు సైడ్ అటు సైడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. మనం వెళ్ళే బాటలోనే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, కింది దిగాలి మనం. మన కిందికి పోవాలండి, కిందికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ముక్కుంటానమ్మా, ముక్కోలేము, ముక్కో అంత లోపలికి వాడు బిర్ర పట్టుకోనంగతి కూడా టవర్ లేదు, రౌల్కుండలో దిగుతున్నా. చెట్టు చూడండి, పై దాకా ఉందండి ఇక్కడ నుంచి మొదలు. ఇక్కడ నుంచి వంగి వెళ్ళాలి కొంచెం. మనం ఇట్లా లేస్తే మాత్రం ఇది తగ్గుతుందండి. కింది నుంచి వంగి వెళ్ళాలి, కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడ పోకూడదు, ఉండాలి అంటే ఉంటే నింప లోపల. ఇక్కడ నుంచి కోనేరుకు దారి ఉంది. ఇక్కడ నుంచి మహానందికి దారి, ఇక్కడ నుంచి మహానందికి దారి ఇచ్చాడు అండి. సగం దూరం వచ్చిన తర్వాత కోనేరుకు దారి ఇక్కడ నుంచి. ఇక్కడ
అట్లా అట్లా వస్తాలే వస్తాలే ఉరివేవల్లే అట్లనే మహానందికి దారి ఎక్కడించండి. చాలా చీకటిగా ఉంది, మనం లోపలికి వెళ్ళాలి. ఇటు సైడ్ శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం. బ్రహ్మగారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ ఎక్కడే అండి? స్వామివారు కూడా ఇక్కడే ఉన్నారు విగ్రహం. యాగంటికి దారి ఇక్కడ నుంచి అబద్ధ కొంచెం కూలిపోయిందండి. దారి కూడా కనిపిస్తలే, లోపల చీకటిగా ఉంది. అచ్చమ్మ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం కూడా ఇక్కడే. ఆ స్థలం ఇక్కడే అండి, ఇదే. అచ్చమ్మ గారి విగ్రహం ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి స్వామివారు కాలజ్ఞానం రాస్తుంటే చూశారు. ఆ స్వామివారిని ఇక్కడ నుంచి చూశారు. ఇక్కడ చూస్తున్నారా స్వయంభు గణపతి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.